ओम नमो भगवते वासुदेवाय। ओम 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 नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ వెల్కమ్ అండి. సో ఈరోజు మనము శ్రీమద్భాగవతం 4వ స్కందం 27వ అధ్యాయం 10వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. నిన్నటి వరకు 9 శ్లోకాలు మనం చూసాం. సో నిన్న చూసిన దాంట్లో ఒక ప్రశ్న నేను అడుగుతాను, అడిగిన వాళ్ళు సమాధానం చెప్పండి. ఓకే, నిన్న పురంజనుడికి ఎంతమంది పిల్లలు అని చెప్పారు? నేను చెప్పినప్పుడు గౌరీ మాతాజీ, కృష్ణ గౌరీ మాతాజీ, పురంజనుడికి ఎంతమంది పిల్లలు? గౌరీ మాతాజీ మీరు అన్మ్యూట్ చేసుకోవాలి. నేను చెప్పిన ప్రభుజీ, చెప్పండి ప్రభుజీ. 1100 మంది పుత్రులు, 810 మంది మగవాళ్ళు, పుత్రులు 1100 మంది, పుత్రులు 110 మంది, ఆడమంది. పుత్రులు ఎక్కువగా ఉంటే మంచిదా, పుత్రికలు ఎక్కువ మందిగా ఉంటే మంచిదా? కుటుంబ సంతోషం కోసం పుణ్య సంసారం సాఫీగా జరుగుతుంది. పుత్రులు ఎక్కువ, ఎందుకు పుత్రులు ఎక్కువగా ఉంటే సుఖంగా ఉంటుంది? సుఖంగా ఉండాలంటే కర్మ చేయడానికే కాదు, వాళ్ళు సంపాదన కూడా సంపాదించుకోగలరు కనుక సంసారం నడిపించుకోవడం కూడా ఈజీగా ఉంటుంది. ఆడపిల్లలే ఎక్కువ మంది ఉంటే వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి బయటికి పంపించేస్తారు, తప్పించి వీళ్ళకే ఈ కుటుంబానికి ఉపయోగపడరు వాళ్ళు. అది శాస్త్రం అలా చెప్పలేదు మాతాజీ. ఈ కుటుంబం ఉపయోగించారు కదా, మరి వాళ్ళ వంశం కూడా ఉద్ధరింపబడుతుంది. తర్వాత మన శాస్త్రంలో అలా చెప్పలేదు. పితృరుణం, పితృరుణం అది మన మన మామూలుగా ఆలోచించలేదు. కుటుంబం పెరగాలి అంటే ఆడపిల్లలు లేని కుటుంబం ఎలా పెరుగుద్ది ప్రభుజీ? ఆడపిల్లలు లేని పక్షంలో ఆడపిల్లలు కొడుకులు చేయొచ్చన్నారు. ఆ కొడుకులు కూడా లేకపోతే ఆడపిల్లలు చేయడానికి అవకాశం ఉంటుంది శ్రాద్ధ కర్మలు అని చెప్పారు ప్రభుజీ. ఆడపిల్లల కొడుకులు, కొడుకులు లేకుంటే వాళ్ళు కూడా లేకపోతే చివరికి ఆడపిల్లలు చేయొచ్చు అన్నట్టు మీరు అన్నారు. అయితే మరి ఎందుకు పుత్రులు ఉంటేనే సుఖము అనేది అడుగుతున్నా ప్రశ్న. పుత్రులు ఉంటేనే ఎందుకు సుఖం? కొడుకులు ఉన్న వాళ్ళు అందరూ సుఖపడిపోతున్నారా? మాతాజీ నేను భౌతికంగా మాట్లాడట్లేదు మాతాజీ. అంటే భౌతిక సుఖం కాదు, భౌతిక సుఖం కాకపోయినా ప్రభుజీ ఆడపిల్లలు ఉండాలి, మగపిల్లలు ఉండాలి, అంతేగాని మగపిల్లలే వంశాన్ని నిలబెడతారు. ఆడవాళ్ళు లేని మగవాడు వంశం ఎలా నిలబెడతాడు? ఆడవాళ్ళ వల్లే కదా, మగవాడు ఆడవాళ్ళ వల్లే కదా సంసారం మనం నిలబడేది ఏదైనా కుటుంబం. కానీ ఇక్కడ మనకి శాస్త్రంలో ఆడ అంటే ఏంటి, మగ అంటే ఏమిటి అని నిర్వచనం ఇవ్వబడింది. ఓకే, ఆడపిల్లలైతే వంశం నిలబట్టడం గురించి మాట్లాడట్లేదు, ఇక్కడ వంశం నిలబట్టడం గురించి మాట్లాడట్లేదు. పుత్రులు శ్రాద్ధ కర్మలు చేస్తారు, పుత్రికలు శ్రాద్ధ కర్మలు చెయ్యరు. శ్రాద్ధ కర్మలు చేస్తేనే పితృదేవతలు తృప్తి చెందుతారు, పితృదేవతలకి శరీరం దొరుకుతుంది, లేదంటే పితృదేవతలు గాల్లోనే ఉంటారు. కాబట్టి పుత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఉద్ధరింపబడతారు. సో మనం భౌతికంగా మాట్లాడట్లేదు ఇక్కడ. సో మీరు చెప్పిన లాజిక్ కరెక్టే, కానీ భాగవతం అవతల. సో భాగవతం ఏం చెప్తుంది అనంటే, పుత్రులు పిండ ప్రదానం చేసేటువంటి వాళ్ళు, పుత్రులు శ్రాద్ధ కర్మలు చేసేటువంటి వాళ్ళు. శ్రాద్ధ కర్మ చేస్తేనే మనం ఉద్ధరింపబడతాం, కాబట్టి వంశంలో ఒక పుత్రుడైనా ఉండాలి. ఇంకొకటి, ఇక్కడ మనకి పురంజనుడు అనేటువంటి వాడు ఒక వ్యక్తి కాదు, సృష్టించినటువంటి ఒక క్యారెక్టర్. ఈ క్యారెక్టర్లో పురంజనుడు ప్రత్యేకించి ఒక జీవుడు. అంటే పురంజనుడు అనేటువంటి క్యారెక్టర్లో ఎవరిని వాళ్ళు ఊహించుకోవచ్చు? నన్ను నేను పురంజనుడుగా అనుకోవచ్చు, మిమ్మల్ని మీరు పురంజనుడుగా అనుకోవచ్చు.
పురంజనుడు ఏమీ నిజంగా ఉన్నటువంటి వ్యక్తి కాదు. పురంజనుడు ప్రతి జీవిని, ప్రతి జీవిని ఉద్దేశించి పురంజనుడు అనేటువంటి మాట చెప్పడం అనేది జరిగింది. మరి ఒక జీవి, ఒక శరీరం లేనటువంటి ఒక జీవి మరి పుత్రుల్ని ఎలా కంటుంది, పుత్రికల్ని ఎలా కంటుంది? ఆత్మ. సో ఆత్మకి శరీరం కావాలి. ఆ శరీరమే ఆ యొక్క నవద్వారపురం. ఆ నవద్వారపురంలోకి వచ్చినటువంటి జీవుడు తనకున్నటువంటి కోరికలను తీర్చుకునేటువంటి క్రమంలో చేస్తున్నటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవి కర్మఫలాలని సృష్టిస్తాయి. ఆ కర్మఫలాలే పుణ్యాలు, పాపాలు. ఇక్కడ కర్మఫలాలనే పుత్రులు, పుత్రికలు అని అంటున్నారు. ఇక్కడ మనము నిజంగా పుత్రులు, నిజంగా పుత్రికల గురించి మాట్లాడట్లేదు మాతాజ్. మనము కరెక్ట్ గా తత్వాన్ని అర్థం చేసుకోవాలి. తత్వాన్ని అర్థం చేసుకుని ఇప్పుడు ఆడవాళ్ళని ఆడవాళ్ళు అన్నట్లు ఇక్కడ అంటలేదు. ఇక్కడ తత్వాన్ని అర్థం చేసుకొని దాని నుంచి మనం నేర్చుకోవాల్సింది నేర్చుకోవాలి. అంతేకాని మనం ఏది విన్నా, ఏం చేసినా, ఎంత చదివినా, భాగవతంలో సుఖదేవ గోస్వామి, నారదుడు ఎంత మనకు అర్థం అవ్వాలని చెప్పినా మనం ఆడని ఆడలాగానే, కులాన్ని కులంలాగానే మాట్లాడేమనుకోండి, మనం ఏమి నేర్చుకోలేము. సో మనం తత్వాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఇక్కడ విషయంని ఒక మాటని మాటలాగానే అర్థం చేసుకోవద్దు, తత్వాన్ని అర్థం చేసుకోవాలి. ఇక్కడ స్త్రీ అని అంటే ఆయన సంపాదించినటువంటి పాపఫలాలు, పురుషుడు అని అంటే ఆయన సంపాదించినటువంటి పుణ్యఫలాలు. ఎందుకు పురుషుడిని పుణ్యఫలాలతోటి, ఎందుకు స్త్రీని పాపఫలాలతోటి కంపేర్ చేశారు, పోల్చడం కూడా ఎందుకు? ఇప్పుడు మళ్ళీ మనం అనొచ్చు, మొండిగా వాదించచ్చు, అదేంటంటే మీరు పురుషుణ్ణి పుణ్యంతో, స్త్రీని పాపంతో పోలుస్తున్నారు, స్త్రీని ఎందుకు పుణ్యంతో పోల్చకూడదు, పురుషుణ్ణి ఎందుకు పాపంతో పోల్చకూడదు అని మనం మొండిగా వాదించవచ్చు. ఇక్కడ విషయం వాదించడం కాదు, దానికి కూడా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏమిటి అనంటే పురుషుణ్ణి పుణ్యఫలంగా ఎందుకు భావించారంటే పురుషుడు వల్లనే మనకి ఉత్తమ గతులు వస్తాయి. ఎందుకంటే పురుషుడే తలకూరివి పెడతాడు, పురుషుడే పిండకర్మలు చేస్తారు కాబట్టి, అందుకని పురుషుల వల్ల మనకి మంచి గతి వస్తుంది అనేటువంటి ఉద్దేశంతో పురుషులు పుణ్యకర్మలతోటి పోల్చారు. పుణ్యాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉత్తమ లోకాలకు వెళ్తారు, పాపాలు చేసినటువంటి వాళ్ళు ఆదమ లోకాలకు వెళ్తారు. ఆ ఉద్దేశంతో కంపేర్ చేశారు. అంతేగాని లిటరల్గా వర్డ్ టు వర్డ్ పురుషుడు అంటే పుణ్యం, పురుషుడు పుట్టిన కొడుకులు పుట్టినోళ్ళు పుణ్యవంతులు, స్త్రీలు అంటే పుత్రికలు పుట్టినటువంటి వాళ్ళు, ఆడవాళ్ళు పుడితే పాపాత్ములు అని కాదు అక్కడ మీనింగ్. దాన్ని అట్లా లిటరల్గా అర్థం చేసుకోవు. సో కాబట్టి సో అది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. అయితే ఇక్కడ పురుషులు ఎక్కువ మంది పుట్టారు, స్త్రీలు తక్కువ మంది పుట్టారు. సో అది ఒక రకంగా చూస్తే ఒక మంచి వాతావరణమే, సుఖంగా సంతోషంగా ఉండాల్సినటువంటి వాతావరణం. ఒక ప్రతి జీవుడు కూడా ఉన్నటువంటి పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి, మనం కోరుకునేటువంటి కోరికలు కూడా అలానే ఉంటాయి, సో మనం చేసేటువంటి కర్మలు కూడా అలానే ఉంటాయి. మనం యజ్ఞాలు, యాగాలు, పుణ్యకర్మలు ఇవన్నీ ఎందుకు చేస్తాము అని అంటే ఉత్తమ గతిని పొందడానికి చేస్తాం కదండి. ఉత్తమ గతి అంటే ఇంతకంటే మంచి జీవితం ఉండాలి వచ్చే జన్మలో, ఒకవేళ వచ్చే జన్మ అంటూ ఉంటే. కొంతమంది ఏమి నమ్ముతారంటే వచ్చే జన్మ ఉందో లేదో కానీ ఈ జన్మలోనే మనం మంచి చేస్తే మనకి మంచి జరుగుతుంది, ఒకవేళ మనం పుణ్యాలు సంపాదిస్తే మనకి మనం సుఖంగా ఉండొచ్చు, ఈ జన్మలోనే సుఖంగా ఉండొచ్చు. సో అనేటువంటి కొన్ని భావనలు మనలో ఉన్నాయి, దానికోసం మనం పుణ్యాలు చేస్తాం. లేదంటే పేరు ప్రతిష్టలు, ఏదైనా సత్రం కట్టిస్తేనో, లేకపోతే ఏదైనా అన్నదానం చేస్తేనో, లేకపోతే ఏదన్నా కళ్యాణం చేస్తేనో మనకి పేరు వస్తుంది, ప్రతిష్ట వస్తుంది. సో దీనికోసం కూడా మనం పుణ్యకర్మలు చేయటం అనేది జరుగుతుంది. సో అంటే ఏంటి, పుణ్యం చేస్తే మనకు వచ్చేటువంటి పేరు ప్రతిష్ట కావచ్చు, సుఖ సంతోషాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనల్ని ఒక కంఫర్ట్ జోన్లో ఉంచుతాయి. ఇందుకోసం మనం పుణ్యాలు అనేవి చేస్తాం. అదేవిధంగా ఇది పురంజనుడు మాత్రమే చేయట్లేదు, పురంజనుడు అనేటువంటి క్యారెక్టర్ మాత్రమే చేసిందని చెప్పట్లేదు, ప్రతి జీవి కూడా ఇలానే చేస్తాడు. పుట్టిన ప్రతి జీవి, శరీరాన్ని దాల్చిన ప్రతి జీవి కూడా ఇలానే చేస్తాడు. మనందరం కూడా అందరం పాపాలు మాత్రమే చేసినటువంటి వాళ్ళం కాదు, పాపాలు పుణ్యాలు బ్యాలెన్స్ చేస్తే మనం పాపాల కంటే పుణ్యాలే ఎక్కువ చేస్తున్నాం. అందరం మంచివాళ్ళే, చెడ్డవాళ్ళు ఎవరూ లేరు. కాకపోతే ఈ భౌతిక జీవితాన్ని సుఖంగా సాగించడం కోసం ఒక్కొక్కసారి తప్పులు చేయాల్సి వస్తుంది, ఒక్కొక్కసారి మోసం చేయాల్సి ఉంటుంది. అది వృత్తిలో ధర్మంగా, వృత్తిలో భాగంగా కూడా కొన్ని మోసాలు జరుగుతూ ఉంటాయి,
కొంతమంది పాప ప్రవృత్తి ఉన్నటువంటి వాళ్ళు పాపాలే చేస్తూ ఉంటారు, అది వేరే విషయం. కానీ ఇన్ జనరల్గా చూస్తే మనం అందరం కూడా ఒక రకంగా పుణ్యాత్ములమే కానీ పాపాత్ములమేం కాదు. 99% అబో మంది పుణ్యాత్ములే ఉంటారు బయటికి ఎలా కనిపించినా కానీ. కొంతమంది ఉంటారు క్రూరులు, వాళ్ళు ఏది చేసినా పాపమే చేస్తారు, అది వేరే విషయం. కానీ సహజంగా ఏ జీవుడైనా సరే పుణ్యాలు చేస్తూ సుఖంగా ఉండడం కోసం ప్రయత్నం చేస్తాడు. అదేవిధంగా పురంజనుడు కూడా చేశాడు. ఆ 1100 మంది పిల్లలు పురుషులు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి పుణ్యాలు, 110 మంది స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆయన చేసినటువంటి పాపాలు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, మనము 90% పుణ్యాలు చేస్తుంటే 10% పాపాలు చేస్తాం అన్నమాట. అందుకనే ఇక్కడ 1100 110 ఆ కంపారిజన్ మనం అర్థం చేసుకోవాలి. ప్రతి మనిషి జీవితంలోనూ అచ్చం పాపాలే చేసేవాడు లేడు, అచ్చం పుణ్యాలు చేసేవాడు లేడు. కానీ రేషియో చూస్తే, నిష్పత్తి చూస్తే పుణ్యాలు 90% చేస్తుంటే 10% మాత్రం పాపాలు చేస్తూ ఉంటాం. సో అది కూడా మరి ఈ శరీరాన్ని కాపాడుకోవటం కోసం చేస్తూనే ఉంటాం. అలా ఇప్పుడు పురంజనుడు ఒక ఒక రకమైనటువంటి లైఫ్లో ఉన్నాడు. ఆ లైఫ్నే మనందరం కూడా మనతోటి కంపేర్ చేసుకుంటూ దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అప్పుడు మనకి పురంజనుడి స్టోరీ విని పురంజనుడి తత్వం నుంచి మనం నేర్చుకోవాల్సింది కంప్లీట్గా కరెక్ట్గా నేర్చుకుంటాం. అంతేకాని మనమేదో ఊహించుకొని నేర్చేసుకోవద్దు. సో శాస్త్రంలో ఏం రాసిందో అదే నేర్చుకుందాము. ఓకే అండి, హరే కృష్ణ, 10వ శ్లోకం స్టార్ట్ చేద్దామా? ఎస్ ప్రభు. ఓకే ప్రభు. గృహకోశానుజీవిషు నిరుడేన మమత్వేన విషయేష్వన్వబధ్యత. హరే కృష్ణ ప్రభుజీ. పురంజనుని ఆ పుత్రపౌత్రులు నిజమును విచారించినచో అతని గృహమును, కోసాగారమును, సేవకులను, కార్యదర్శులను, ఇతర వస్తు సామాగ్రిని, అంతయేలా సమస్త సంపత్తిని కొల్లగొట్టిన వారేరి. ఆ సంపత్తుల ఏడ పురంజనుడు ప్రగాఢమగు మమతానురాగమును కలిగి ఉండెను. ఓకే, సో మామూలుగా మనం అందరం కూడా చాలా కష్టపడి సంపాదిస్తూ ఉంటాం కదండి. ఒక మనిషి 8 గంటలు డ్యూటీ చేస్తే చాలా అసలు యాక్చువల్గా, కానీ మనం 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నామా? 10 గంటలు చేస్తున్నాం. కొంతమంది డబుల్ షిఫ్ట్లు 16 గంటలు పనిచేస్తారు, కొంతమంది పగలు 1-6 గంటలు, సాయంత్రం 1-6 గంటలు చేసి డబుల్ డ్యూటీ చేసి మరీ డబ్బులు సంపాదించే వాళ్ళు ఉన్నారు. ఎందుకు సంపాదిస్తారండి ఈ డబ్బంతా? ఒక డ్యూటీ చేస్తే మనం మన కుటుంబాన్ని పోషించుకోలేమా? ఎందుకు డబుల్ డ్యూటీ చేయాలి? ఎందుకు నాలుగు రకాల ఆదాయ సోర్సులు ఉండాలి మనకి? ఒక సోర్స్ ఉంటే సరిపోదా? అంటే ప్రభుజీ కాదు ప్రభుజీలో, భౌతిక పరిస్థితిలో ఇప్పుడు పిల్లల్ని ఏదైనా మంచి స్కూల్లో వేయాలి, పెద్ద పెద్ద చదువులు ఏమైనా కొంచెం చదివించాలి, అట్లీస్ట్ బేసిక్ నీడ్స్ ఇవ్వాలన్న గవర్నమెంట్ ఫుల్ ఫెయిలియర్ అయిపోయింది. ప్రైవేటైజేషన్ చేసిన వల్ల మనుషులకి ఎంత డబ్బులు సంపాదించినా గానీ దిననిత్యం చేయడానికి సరిపోవట్లేదు ప్రభుజీ. ముందంటే అన్ని గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్ ఉండే కాబట్టి పేరెంట్స్ కి స్ట్రెస్ అనేది లేకుంటుండే ప్రభుజీ. ఇప్పుడు ఏం చేయవచ్చు? ఎందుకు సంపాదిస్తున్నారంటే పిల్లల కోసం, ఎంత సంపాదించాలి? లిమిట్ ప్రభుజీ, అంటే వాళ్ళకి కావాల్సినవి ఏమేమి తీర్చాలన్నాడు. ఒక స్టేటస్ లో నిలబెట్టాలి, అది దానికోసం పోరాటం. పృప్పాదం ఏమంటారు తెలుసా? పుత్రులు, పుత్రికలు, భార్య మనకి దోచుకునేటువంటి దొంగలు లాంటి వాళ్ళు అంటారు. అవును ప్రభుజీ. ఓకే, ఇది ప్రభుత్వం వారు మాట్లాడారు. అంటే యాక్చువల్గా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే, మనం ఏది ప్రకృతిలో ఏది ఉన్నా, మనం ఏది సంపాదించినా అంతా కూడా ఎవరిదండి? అయితే ప్రభుపాదల వారి ఉద్దేశం ప్రకారంగా ఆయన చెప్పాలనుకున్నది ఏంటి అని అంటే,
మనం ఏది సంపాదించినా మంది కాదు. అందుకని ఇప్పుడు చిన్నప్పుడు కృష్ణుడు లీలలు చేస్తాడు. చిన్నప్పుడు కృష్ణుడు లీలలు చేసినప్పుడు తన ఇంట్లో ఉన్నటువంటి వెన్నను మాత్రమే దొంగలించలేదు. హరే కృష్ణ ప్రభుజీ. సో అన్ని అందరి వెన్నను దొంగిలించేవాడు. ఏం చెప్పాలనుకున్నారు ఆ లీలను బట్టి? ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న వస్తువుని మీరు తీసుకొని మీరు వాడుకున్నారు అనుకోండి, అది దొంగతనం అవుతుందా? అది అంత తండ్రే కదా ప్రభుజీ, ఆ సంపద అది. అంటే ఇప్పుడు అదే మీరు పక్కింట్లోకి వెళ్ళారు అనుకోండి, పక్కింట్లోకి వెళ్ళి ఏదో మీరు కాసేపు సోఫాలో కూర్చున్నారు, టీవీ స్టాండ్ మీద ఏదో విలువైంది పెట్టించారు, ఆయన మిమ్మల్ని పిలవగానే మీరు వెళ్ళారు, కూర్చున్నారు, మంచిగా అతిథి సత్కారాలు చేశారు, ఇంట్లో ఒక సభ్యుడిగా చూశారు. ఇంట్లో ఒక సభ్యుడిగా చూసినంత మాత్రాన ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు మంద అయిపోతుందా? వెళ్తూ వెళ్తూ టీవీ స్టాండ్ మీద ఉన్న విలువైన వస్తువుని తీసుకుని వెళ్ళిపోతే ఏమంటారు మనల్ని? దొంగ అంటారు. కానీ మరి కృష్ణుడు అంతా అయింది, కృష్ణుడికి వాళ్ళింట్లో ఉన్నదే అయింది, పక్కింట్లో ఉన్నది అయింది కాదు అని లేదు, సమస్త సృష్టిలో ఉన్న సమస్తం కూడా ఆయనదే. కాబట్టి ఎవరి ఇంట్లోకి వెళ్ళి ఏమి చెప్పకుండా తీసుకున్నా కానీ కృష్ణుడు దొంగ కాదు. సో మన ఇంట్లో మనం ఏదైనా మన ఇష్టం వచ్చింది మనం ఎక్కడ ఎప్పుడు కావాలంటే ఎప్పుడు ఎలా అయితే తీసుకుంటామో, కృష్ణుడు ఈ భౌతిక ప్రకృతిలో ఉన్నది, ఆధ్యాత్మిక ప్రకృతిలో ఉన్నటువంటి ఏ వస్తువు మీదైనా కానీ ఆయనకు పూర్తి అధికారం. ఈ విషయం తెలియజేయడం కోసమే కృష్ణుడు వెన్న దొంగలాగా ఆయన వెన్నని దొంగిలించేవాడు. సో కృష్ణుడు వెన్న దొంగిలించడం యొక్క ముఖ్య ఉద్దేశం, దాని వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి అని అంటే, సమస్తం నాదే అని చెప్పు, నేను దొంగను కాదు, సమస్తం నాదే అని చెప్పు. సో అలాంటప్పుడు సమస్తం ఆయనదైనప్పుడు మరి మనం ఆయనకు అర్పిస్తున్నామా? మనం తినేటువంటిది, మనం అనుభవించేటువంటిది, ఒకప్పుడు సాంప్రదాయాలు ఎలా ఉండే అంటే కొత్త బట్టలు కొన్నా కానీ భగవంతుని ముందు పెట్టి పసుపు రాసి పెట్టుకునే చేసుకునేవాళ్ళం. ఎందుకు ఇలా చేసేవాళ్ళు అని అంటే అంతా నీదే అని చెప్పడం కోసం. ఓకే, మనం తినేది కూడా భగవంతుడికి అర్పించి ప్రసాదంలాగా తినాలి, అది దాని మీనింగ్ ఏంటి అంటే అంత నీది అని చెప్పు. కానీ మనం అలా చేయకపోతే ఏమవుతున్నట్టు? పక్కింట్లోకి వెళ్ళి విలువైన వస్తువుని తీసుకొచ్చుకున్న దాంతో కృష్ణుడిది, కృష్ణుడు నీది, నీ నుంచి నేను తీసుకుంటున్నాను అని చెప్పి కనుక మనం తీసుకోకపోతే మనం దొంగలతోటి సమానం. అదే విషయాన్ని కృష్ణుడు కూడా భగవద్గీతలో చాలా సార్లు చెప్పారు. ఓకే, సో నాకు అర్పణగా ఏదైనా నువ్వు చెయ్యకపోతే, నాకు అర్పించి కనుక నువ్వు తినకపోతే నువ్వు దొంగతో సమానము అనేటువంటి విషయాన్ని కృష్ణుడే డైరెక్ట్ గా చెప్పేశారు. కాబట్టి మనం అర్పించి తినాలి. అయితే మనం ఏం చేస్తున్నాము? మనం సంపాదించింది మొత్తం మన పిల్లలకి భార్యకి మాత్రం, మన సొత్తులాగా ఆలోచించి మన సొత్తు అనుకొని మనం కృష్ణుడి వైపు చూపించడం కూడా చూపించకుండా, ఎంత జీతం వచ్చినా కృష్ణుడి ముందు కనీసంగా తీసుకెళ్లి ఒక 5 నిమిషాలు అన్నా కానీ కృష్ణుడి ముందు ఆ చెక్కు తీసుకెళ్ళి అలా పెట్టి, కృష్ణ ఇగో ఈ చెక్కు వచ్చింది ఇది నీది అని చెప్పి తీసుకొని మళ్ళీ మనం తీసుకెళ్లి మన బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటే అది దొంగతనం అయి ఉండదు కదా. కానీ మనం అలా చేయట్లేదు, సంపాదన అంతా కూడా పిల్లలకి భార్యకి పెడుతున్నాం. ఇక్కడ కూడా పురంజనుడు అదే పరిస్థితిలో ఉన్నాడు. సో పురంజనుడు యొక్క పుత్రులు పౌత్రులు ఆయన సంపాదించినటువంటిది అంతా కూడా కొల్లగొట్టేశారు, అంటే వాళ్ళ కోసమే సంపాదించాడు. అయితే ఏదైతే సంపాదించాడో దాని మీద ఆయనకి చాలా మమకారం ఉంది, మనకు కూడా ఉంటుంది. సంపాదించిన ప్రతి పైసా మీద మనకి మమకారం ఉంటుంది కదండి. సో ఈ మమకారం ఉన్నటువంటి దాన్ని మనం పక్కింటోడి కోసం 1 రూపాయి కూడా ఖర్చు పెట్టాం, కానీ మన పిల్లల కోసం మాత్రం అయితే మనం ఖర్చు పెడతాం. వాడు అర్హత లేకపోయినా వాడికి ఇచ్చేస్తాం, వాడు అడిగాడు కదా అని చెప్పేసి మనం 1 అడిగితే 2 తీసుకొచ్చి ఇచ్చేస్తాం. సో ఇది వృధా అయిపోతుంది. భగవంతుడికి సంబంధించినటువంటి ఒక ఆస్తి భగవంతుడికి అర్పణ చేయకుండానే ఒకవేళ దాన్ని మనం అలానే అనుభవిస్తే దాన్ని కొల్లగొట్టబడటం అని అంటారు. సో ఇక్కడ పురంజనుడు ఆస్తి కూడా అలానే కొల్లగొట్టబడింది, తన పుత్రులతోటి పౌత్రులతోటి కొల్లగొట్టబడింది. సో ఆ విషయాన్ని మనకి ఇక్కడ తెలియజేస్తున్నాం. చదవండి మాతాజీ భాష్యము. ఈ శ్లోకం నందు రిక్తహారేషు అనగా సంపత్తిని కొల్లగొట్టువారు అను పదము ప్రధానమైనది. పుత్రులు పౌత్రులు వంశంలోని ఇతరులు చివరికి మనిషి సంపాదించిన సంపత్తును కొల్లగొట్టువారే అయ్యుందురు. ప్రసిద్ధిగాంచిన పలువురు వ్యాపారవేత్తలు పారిశ్రామికవేత్తలు ఎంతో ధనమును ప్రోగు చేసి ప్రజలచే కీర్తింపబడినప్పటికీ చివరికి వారి సంపత్తి పుత్ర పౌత్రులచే కొల్లగొట్టబడును. పురంజనుని వలె కామాతురుడైయుండి 6 భార్యలను కలిగిన ఒక పారిశ్రామికవేత్తను నేను ప్రత్యక్షముగా గాంచితిని.
తన పుత్రులకు పుత్రికలకు ఒక్కొక్కరికి కనీసము 500,000 రూపాయలను ఇవ్వవలననే ఉద్దేశముతో అతడు ధనమును కూడబెట్టుచున్నట్లుగా అతనితో సంభాషించినప్పుడు నేను తెలుసుకుంటుని. కనుకనే అట్టి పారిశ్రామికవేత్తలు, వ్యాపారస్తులు లేదా కామ్యకర్మరతులు శాస్త్రములలో మూఢులని పిలువబడిరి. అతి కష్టముతో కూడబెట్టిన ధనమును పుత్రపౌత్రులు కొల్లగొట్టుటను గాంచుట వారికి ఆనందదాయకము. ఆ ధనమును నిజమైన యజమానికి తిరిగి ఇచ్చివేయటకు అట్టివారు అంగీకరింపరు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం అని భగవద్గీత 5:29 ఎందు తెలుపబడినది. అనగా సమస్త సంపత్తికి నిజమైన యజమాని శ్రీకృష్ణ భగవానుడే. అతడే నిజమైన భోక్త. నామమాత్ర ధన సంపాదకులు వ్యాపారము మరియు కర్మాగారము పేరిట భగవంతుని సొమ్మును తీసుకుని వారే అయ్యున్నారు. ఆ ధనమును కూడబెట్టిన పిమ్మట పుత్రపౌత్రులు దానిని కొల్లగొట్టుటను చూచుట వారికి ఆనందదాయకముగా నుండును. లౌకిక జీవనం అన్నచో ఇదియే. లౌకిక జీవనం నందు జీవుడు దేహమునందు బద్దడై మిథ్యాహంకార మోహితుడగును. ఆ విధంగా అతడు, ఈ దేహమే నేను, నేను మానవుడను, నేను అమెరికా దేశస్థుడును, నేను భారతీయుడను అను ఏవో ఏవో భావములను కలిగిండును. మిథ్యాహంకారమే ఈ దేహాత్మ భావనకు కారణము. మిథ్యాహంకార మోహితుడై అతడు తనను ఒక కుటుంబమునకు, దేశమునకు లేదా జాతికి చెందినవానిగా తలచును. ఈ ప్రకారము భౌతిక జగత్తు పట్ల అతని మమతానురాగములు ప్రగాఢమగుచుండును. అంతటా ఆ బంధము నుండి బయటపడుట జీవునికి అతి కష్టమగును. అట్టివారు భగవద్గీత 16:13-15 యందు ఈ విధంగా వర్ణింపబడిరి. చదవమంటారా ప్రభుజీ? ఇదమద్య మయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం అసోమయ హత శత్రుర్హినిష్యే చాపరానపి ఈశ్వరోహ మహాహం భోగి సిద్ధోహం బలవాన్ సుఖీ ఆడోబి ధననావస్మి కోన్యోస్తి సదృశో మయా యక్షే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః. ఆశ్రీ స్వభావుడగు మనుజుడు ఇట్లు తలచును. ఈనాడు నా వద్ద ఇంత ధనమున్నది. నా ప్రణాళికలచే నేను మరింత ధనమును పొందేదను. ఇది ఎంతయు నాది. భవిష్యత్తులో ఇది మరింతగా వృద్ధి నొందగలదు. అతడు నా శత్రువు. అతనిని నేను వధించి తిని ఇతర శత్రువులు కూడా వధింపబడుదురు. నేనే సర్వమునకు ప్రభువును, నేనే భోక్తను, పూర్ణుడను, శక్తిమంతుడగు మరియు సుఖిని నేనే. భాగ్యవంతులైన బంధువులతో కూడియుండు నేనే అత్యధిక ధనశాలిని. నన్ను మించిన శక్తిమంతుడు గాని సుఖవంతుడు కాని వేరొకడు లేడు. నేను యజ్ఞములను ఆచరింతును, దానమొసగుదును మరియు అట్లొనర్చి మోదమనుందును. ఈ విధముగా అట్టివారు అజ్ఞానముచే భ్రాంతికి లోనగుదురు. ఈ ప్రకారము జనులు పలు ప్రయాసకరమగు కర్మలలో నెలకొనగా దేహము, గృహము, కుటుంబము, దేశము, జాతి పట్ల వారి మమతానురాగములు ప్రగాఢమగుచుండును. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో కృష్ణుడు మనకి భగవద్గీత 5:29 చెప్పారు. భోక్తారాం యజ్ఞ తపసాం అనేటువంటి, అంటే సర్వయజ్ఞాలకి భోక్తని నేనే అనేటువంటి విషయం చెప్పారు. మరి యజ్ఞము అంటే ఓన్లీ అగ్నిలో హవిషులు వేస్తేనే యజ్ఞం అవ్వదు. మనం చేసేటువంటి ప్రతి కర్మ కూడా ఒక రకమైనటువంటి యజ్ఞమే. సో ఆ యజ్ఞానికి భోక్త ఎవరు అని అంటే స్వయంగా శ్రీకృష్ణ భగవానుడు. అది మనం ఎందుకు మర్చిపోయాము? ఎందుకు మర్చిపోయామంటే మనం మిథ్యాహంకారంతో ఉండడం వల్ల దాన్ని మర్చిపోయాము. మిథ్యాహంకారము అని అంటే ఈ సంపాదన అంతా నాదే, ఈ శరీరమే నేను, ఈ శరీరానికి సంబంధించినది ఏదైనా నాదే అని అనుకునేటువంటి భావన ఏదైతే ఉందో అది మిథ్యాహంకారం. ఈ శరీరమే నాది, ఈ శరీరానికి సంబంధించినంతా నాది, ఈ శరీరంగా సుఖంగా ఉండడం కోసం నేను ఏదైనా చెయ్యొచ్చు, ఈ శరీరంతో ఉన్నటువంటి సంబంధాలన్నింటినీ కూడా తృప్తిపరచడం కోసం నేను ఇంకా కష్టపడాలి, ఇంకా సంపాదించాలి, అందరినీ సంతోషంగా ఉంచాలి అని అనుకునేటువంటి ఏదైతే భావన ఉందో ఇది మిథ్యాహంకారం. కానీ మనము అలా అని మన ఈ భౌతిక శరీరంతో ఉన్నటువంటి సంబంధాలను వదిలేయాలని కాదు. దాని మీనింగ్, మన స్థితిని మనం తెలుసుకోవాలి. భగవంతుడు మనకి శరీరం ఇచ్చారు. ఈ శరీరం ఇవ్వడానికి ఒక పర్పస్ ఉంది. శరీరాన్ని ఏ ఉద్దేశంతో మనకు భగవంతుడు ఇచ్చాడో ఆ ఉద్దేశానికి వాడాలి. అలా వాడకపోతే ఈ శరీరం వ్యర్థంగా మనం ఈ జీవితంలోంచి బయటకు వెళ్ళిపోతాం. ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు మనకి శరీరం వ్యర్థమైపోయింది అనేటువంటి విషయం అప్పుడు తెలుసుకొని కూడా మనం చేయగలిగింది ఏముండదు.
కానీ మనం అలాంటి ఒక రియలైజేషన్ కి ఎందుకు రాలేకపోతున్నాము అని అంటే కనీసంగా భగవద్గీతను కూడా చదవట్లేదు. సో ఇన్ని ఇంత సంవత్సరాల వయసు వచ్చినా కానీ భగవద్గీతను చదివి ఇప్పటికీ కూడా మనం భగవద్గీతను అర్థం చేసుకోవట్లేదు. భగవంతుడు ఏం చెప్తున్నారు, భగవంతుడు ఎలా ఉండమని చెప్తున్నారు, భగవంతుడు ఏం చేయమని చెప్తున్నారు అనేటువంటి విషయం కూడా మనం అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనం మన గ్రంథాలని మన శాస్త్రాలను కూడా మనం కంప్లీట్ గా ఇగ్నోర్ చేసేసాం. అందుకనే మనకి అజ్ఞానం ఇప్పటికీ కూడా మనం. అందుకనే కృష్ణుడు అనేక సందర్భాల్లో మనం ఏ విధంగా పతనం అయిపోతున్నాము అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇంకా 16వ అధ్యాయంలో 13 నుంచి 15 శ్లోకాల్లో ఆయన చెప్తున్నటువంటి మాటలు అక్షరాల సత్యాలు కదండి. సో మనం అలానే ఉంటున్నాం. నేను ఇంకా సంపాదించాలి, సంపాదించిందంతా నాది, ఇప్పుడు సంపాదించింది చాలదు, ఒక మేడ చాలదు, ఇంకొక మేడ కట్టాలి, రెండు మేడలు చాలవు, ఇంకొక మేడ కట్టాలి, ఇంకా సుఖంగా ఉంచాలి, నాకెవరు శత్రువులు ఉండకూడదు, ఉన్న శత్రువులను చంపేసేయాలి, కొత్త శత్రువులు రాకుండా చూసుకోవాలి, ఎందుకు అందరికంటే నేనే ఉత్తమమైనటువంటి స్థితిలో ఉండాలి, నేనే ప్రభువుగా ఉండాలి, అందరూ నన్నే గౌరవించాలి, నేను శాసిస్తే అది శాసనం అయిపోవాలి, నా ఇంట్లో వాళ్ళు మాత్రమే కాదు నా సంఘంలో నా సమాజంలో అందరూ కూడా నా మాట వినాలి, నేను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలి, ఆనందంగా ఉండాలి, అనుభవించాలి, ఇలా ఉండడం కోసం అవసరమైతే నేను యజ్ఞాలు కూడా చేస్తా, పుణ్యకర్మలు కూడా చేస్తా, దానాలు కూడా చేస్తా, ధర్మాలు కూడా చేస్తా, నేను చేసేటువంటి దానము, నేను చేసేటువంటి ధర్మము, నేను చేసేటువంటి యజ్ఞము యొక్క ముఖ్య ఉద్దేశం నేను ఉన్నతంగా ఉండడం, సమాజంలో గుర్తింపు పడడం, సమాజంలో నాకు శత్రువు లేకుండా ఉండడం, ఉన్నతమైనటువంటి ఒక ఆస్తిపాస్తుల్ని సంపాదించడం. అంటే అంటారు కదండి ఇప్పుడు నిలువు దోపిడీ ఇచ్చేస్తే ఏమవుతుందండి, మనం తీసుకెళ్లి హుండీలో వేసేస్తాం, ఎందుకేస్తాం, నాకు నువ్వు 10 కోట్లు ఇచ్చావు నేను నీకు 1 కోటి ఇస్తున్నా అంటాం, లేదు అంటే ఈ రోజు నేను మొక్కుకుంటాం దేవుడికి, ఏమని మొక్కుకుంటాం, నువ్వు గనక నాకు ఈ బెనిఫిట్ ఇచ్చావు అని అంటే గనక నేను వచ్చి నీకు తలగొట్టించుకుంటాను అంటాం కదండి. అంటే తల మీద ఉన్నటువంటి జుట్టు ఇవ్వడము అంటే దాని మీనింగ్ ఏమిటి అని అంటే ఒక మనిషికి అందము జుట్టు. సో తన జుట్టును చూసి తను గర్వపడతాడు, అలాంటి గర్వాన్ని వదిలేయటం కోసం జుట్టుని ఇవ్వాలి మనం. నాకున్నటువంటి అందమే నా యొక్క గర్వం కాబట్టి ఆ అందాన్ని నేను కోల్పోతున్నాను అని భగవంతుడికి అర్పించాలి ఆ అందాన్ని. అంతేకాని నువ్వు నాకు ఇది తీర్చు నేను వచ్చి గుండు కొట్టించుకుంటా, ఇది ఏదైతే ఉందో ఈ విధానము అనేటువంటిది భౌతికమైనటువంటి కోరికలతోటి చేసేటువంటి ఈ పూజ ఈ పురస్కారం ఏదైతే ఉందో అది నిషేధింపబడింది. శ్రీకృష్ణుడి యొక్క మాటల్లో 16వ అధ్యాయంలో కృష్ణుడు చెప్తున్నటువంటి మాటలు 13 నుంచి 15వ శ్లోకం వరకు కృష్ణుడు చెప్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో, నువ్వు యజ్ఞాలు చేస్తావు, యాగాలు చేస్తావు, పుణ్యకర్మలు చేస్తావు, మొక్కులు మొక్కుతావు, ఇవన్నీ కూడా నీ భౌతికమైనటువంటి ఉన్నత కోసం ఒకవేళ చేస్తావు అని అయితే కనుక అలాంటిది కరెక్ట్ కాదు అనేటువంటి కృష్ణుడు భగవద్గీత. సో ఇలాంటి ఒక ఉన్నతి కోసం మనం మిథ్యాహంకార భావంలో ఉండడం వల్ల మనం ఇలా ఇరుక్కుపోయాం, మనం ఇలా చేస్తున్నాం. సో దీనివల్ల మనకి ఆధ్యాత్మిక ప్రగతి ఏమి ఉండదు, భగవంతుడు ఏం సంతోషించరు దీంతో, భగవంతుడు ఇలా ఉండాలని కోరుకోలేదు, ఇలా ఉండకూడదనే స్పష్టంగా భగవద్గీతలో కూడా చెప్తున్నారు మనకి. ఓకే, మనం ఇది తెలుసుకోవాలి, తెలుసుకొని మనము భగవంతుడికి అర్పణగా కర్మలు చేయాలి. ఇదంతా నీదే, నాది కాదు, నేను సంపాదించిన నువ్వు నాకు ఇచ్చిన శక్తితో నేను సంపాదించాను, నువ్వు నాకు ఇచ్చిన తెలివితేటలతో నేను సంపాదించాను, ఈ సంపాదన యొక్క ముఖ్య ఉద్దేశం నేను నీకు సేవ చెయ్యాలి. సో నీ సేవ కోసం ఉపయోగించండి ఏదైనా సరే అది పాపమే అవుతుంది కదండి. సో అలా పాపంలాగా మనము మన సంపాదనని మన ఆహారాన్ని తినకూడదు. సో మనం భగవంతుడికి అర్పించి ఏదైనా చేయాలి, ఎందుకంటే భోక్తారాం యజ్ఞ తపసాం అనేటువంటి మాట కృష్ణుడే చెప్పారు. సో కాబట్టి అన్ని కర్మల యొక్క ఫలాలు కూడా భగవంతుడికి అర్పిస్తేనే అది కరెక్ట్, అలా కాకపోతే కనుక మనం పాపాన్ని పూజించినట్లు అవుతుంది. అదండి ఈ యొక్క ముఖ్యమైనటువంటి, అలా ఇప్పుడు మన పురంజనుడు కూడా అలాంటి ఒక పుణ్యకార్యాలు అలాంటి ఒక స్థితిలోనే ఉన్నారు, జంతు బలి చేస్తున్నారు, ఆయన చేస్తున్నటువంటి ప్రతి కర్మ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా కొడుకుల్ని కూతుర్ల్ని సంతోషంగా ఉంచడం కోసం, యజ్ఞాలు చేయటం, యాగాలు చేయటం, ఏది చేసినా కానీ ఆయన భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకునేటువంటి ఉద్దేశంలోనే చేస్తున్నారు. ఇలా ఎంతకాలం చేసినా కానీ ఒకవేళ భౌతిక కోరికలు తీరుతాయేమో కానీ ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత కూడా మన పరిస్థితి ఇలానే ఉంటుంది.
ఇలాంటి మళ్ళీ కష్టాలు ఇలాంటి మళ్ళీ సుఖాలు అనుభవిస్తూనే ఉండాలి. ఈ కష్టాలకి సుఖాలకి అంతం అనేది ఉండదు. సో ఆ విషయాన్ని మనకి శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో చెప్పారు. ఇక్కడ ప్రభుపాదుల వారు దాన్ని గుర్తు చేస్తున్నారు. మనకి పురంజనుడు యొక్క స్టోరీలో పురంజనుడు ఉన్నటువంటి పరిస్థితిని మనకి తెలియజేసి ఇలా ఉండకూడదు అనేటువంటి విషయాన్ని మనకి నారదుడు తెలియజేస్తారు. నెక్స్ట్ 11వ శ్లోకం. ఈజే చక్రతుభిర్ఘోరై దీక్షితః పశుమారకై దేవాం పితృన్ భూతపతిన్ నానా కామో యథా భవాన్ హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామ్ హరే కృష్ణ ఆల్ వైష్ణవ్ డివోటస్ ప్లీజ్ యాక్సెప్ట్ మై హంబల్ ఒబీసియన్స్ ప్రభుజీ. నారదుముని పలికను ఓ ప్రాచీన బర్హి నీ వలనే పురంజనుడు కూడా పెక్కు కోరికలను కలిగిన వాడి ఉండి దేవతలను పితృదేవతలను భూతపతులను నానా విధ యజ్ఞములచే అర్చించును. పశువధ యుక్తమయ్యున్న కారణమున ఆ యజ్ఞములన్నీయను అతి ఘోరముగా నుండెను. ఓకే, సో నారదుడు చెప్పారు. నారదుడు ఎవరికి చెప్తున్నారు? ప్రాచీన బర్హి. ప్రాచీన బర్హి. సో ఇక్కడ నారదుడు చెప్తూ ఏమంటున్నారు? ఫస్ట్ మాట ఏమన్నారండి? ఓ ప్రాచీన బర్హి నీ వలనే. నీ వలనే అంటే ఇక మొత్తం కథ చెప్పడానికి ముఖ్య ఉద్దేశమే ప్రాచీన బర్హికి ఆయన చేస్తున్న తప్పులు ఏంటో ఆయనకి తెలియజేయడం. నువ్వేం చేసావో అదే పని కూడా ఆయన కూడా చేశాడు ఒకప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఏదైతే నువ్వు కర్మల్లో ఇప్పుడు నియుక్తమై ఉన్నావో అదే కర్మలలో పురంజనుడు కూడా ఉన్నాడు ఒకప్పుడు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. పురంజనుడు అనేటువంటి కల్పితమైన స్టోరీని ప్రాచీన బర్హికి తెలియదు. నిజంగా జరిగిందేమో అనుకుంటున్నారు పాప, నిజంగానే ఉందేమో ఇలా జరిగిందేమో అని అనుకుంటున్నారు. సో ఏం చేశాడంట పురంజనుడు? పెక్కు కోరికలు కలవాడై అంటే ప్రాచీన బర్హికి కూడా కోరికలు ఉన్నాయి. దేవతలను పితృదేవతలను భూతపతులను నానావిధ యజ్ఞములచే అర్చించను. మనం చేస్తున్నటువంటి యజ్ఞాలన్నిటికీ కూడా ముఖ్య ఉద్దేశం ఆ దేవతను ఈ దేవతను ఇంకా ఎవరెవరినో భూతాలను ప్రేతాలను సంతృప్తి పరచడం కోసం మనం యజ్ఞాలు చేస్తున్నాం, లేదంటే పూజలు చేస్తున్నాం, అర్చనలు చేస్తున్నాం. అలా ఆయా దేవతల్ని పూజలు చేస్తే ఏమవుతుంది? మన భౌతికమైనటువంటి కోరికలు తీరుతాయి. అదే విషయం ఇక్కడ చెప్తున్నారు నారదుడు కూడా. కోరికలు తీర్చుకోవడం కోసం పురంజనుడు కూడా అర్చనలు చేశాడు, పూజలు చేశాడు, దానాలు చేశాడు, ధర్మాలు చేశాడు, యజ్ఞాల్లో పశువులను కూడా బలిచ్చాడు కోరికలను తీర్చుకోవడం కోసం. ఎవరికి చేశాడు? దేవీదేవతలకి భూత ప్రేతాలకి చేశాడు. ఇలా చేసడం అనేటువంటిది చాలా ఘోరమైనటువంటి విషయము అనేటువంటి విషయం చెప్తున్నారు. సో ఇది ప్రభుపాదుల వారు మాట్లాడుతున్న మాట కాదు, లేకపోతే ఇస్కాన్ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాట కాదు, ఇది నారదుడు మాట్లాడుతున్నటువంటి మాట. సో నారదుడు ఏం చెప్తాడు? దేవీదేవతల పూజలు అనేటువంటివి మన భౌతిక లాభాలను తీసుకొస్తాయి. అలా భౌతిక లాభాలను తీసుకొచ్చే విధంగా పశుబలి చేయటం లేకపోతే యజ్ఞయాగాలు చేయటం అనేటువంటి చాలా ఘోరమైనటువంటి కర్మ అనేటువంటి విషయం నారదుడు ప్రాచీన బర్హికి చెప్పాడు. సో దీని గురించి ప్రభుపాదులు ఏం చెప్తున్నారు చూద్దాం. చదవండి ప్రభు. ప్రాచీన బర్హికి ఉపదేశము చేయుటకే పురంజనుని చరిత్రమును వివరించున్నట్లు నారదముని ఈ శ్లోకము తెలియజేసను. నిజమునకు ఈ వర్ణనమంతయు అలంకార యుక్తముగా ప్రాచీన బర్హి కర్మ వర్ణనమే అయి ఉన్నది. ఈ శ్లోకమున నారదముని యథాభవాన్ అనగా నీ వలనే అని నిర్మోహమాటముగా పలికిను. పురంజనుడు ఎవరో కాదు, స్వయంగా ప్రాచీన బర్హియేనని అది సూచించుచున్నది. పరమ వైష్ణవుడైన నారదుముని యజ్ఞములలో జరుగుచున్నట్టి పశువధను నిలుపు చేయగోరెను, యజ్ఞములను నిలిపివేయమని చెప్పినచో ఆ రాజు వినడని ఎరుగియున్నందునే నారదుముని పురంజనుని చరిత్రమును వివరించుచున్నాడు. కానీ మొట్టమొదటిసారి అతడు తన ఉద్దేశమును ఈ శ్లోకమున నీ వలనే అని పలుకుచూ పాక్షికముగా తెలియజేసను. వంశాభివృద్ధి అందు అనురుక్తులైన కామ్యకర్మరతులు భావితరాల వారి కొరకై పెక్కి యజ్ఞములను నిర్వహింపవలసి ఉండను, మరియు బహుదేవత అర్చనము చేయవలసి ఉండను. అంతేగాక భావితరాల వారికి సమస్త సదుపాయములను సమకూర్చుటకై నాయకులను రాజనీతిజ్ఞులను తత్వవేత్తలను వైజ్ఞానికులను
వారు సంతృప్తి పరపవలసియుండును. నామమాత్ర వైజ్ఞానికులు కూడా భావితరాల వారి సుఖమయ జీవనానికై అత్యాసపడుచు ఇంజనీర్లు, ఇంజన్లు, కార్లు, విమానములు నడుచుటకు అనేక విధములుగా శక్తిని ఉత్పన్నము చేయుటకు యత్నించుచున్నారు. ప్రస్తుతము మాత్రము వారు చమురు నిల్వలను ఖాళీ చేయుట జరుగుచున్నది. ఆ కర్మలనే భగవద్గీత 2వ అధ్యాయం 41వ శ్లోకం నందు ఇట్లు వివరించినది. వ్యవసాయాత్మిక బుద్ధి రేకే కురునందన బహుశాఖ్యహనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. ఈ మార్గమున ఉన్నవారు స్థిర ప్రయోజనముతో ఒకే లక్ష్యమును కలిగి ఉందరు. ఓ కురునందన, స్థిర ప్రయోజనము లేని వారి బుద్ధి అనేక విధములుగా నుండును. నిజమునకు సమస్త జ్ఞానము కలిగిన వారు కృష్ణ భక్తికి చేయుటకు కృతనిశ్చయులై ఉందరు. కానీ మూఢులు, పాపులు, నరాధములు, బుద్ధి నశించినట్టి వారు అనగా మాయా ప్రహృద జ్ఞానా, ఆసురి జీవన విధానమును అవలంబించిన వారు అనగా ఆసురి భావమాశ్రిత మాత్రమే కృష్ణ భక్తి నిర్వహణలో అయిష్టతను కనబరుచుదురు. తత్ఫలితముగా వారు పెక్కు కర్మలలో చిక్కబడుదురు. వారి కర్మలలో పశువధయ అతి ముఖ్యమైనదై ఉండును. నవీన నాగరికత కూడా పశువధ పైననే కేంద్రీకృతమై ఉన్నది. మాంసాహారము లేనిదే పోషక విలువలు లేదా శక్తి తగ్గిపోవునని లౌకికులు ప్రచారం చేయుదురు. కావున చక్కగా పరిశ్రమించుటకు మానవుడు మాంస భక్షణము చేయవలననియు, దానిని అంగీకరించుకున్నటకు మద్యము తాగవలననియు, ఆ రెండింటి నడుమ సమతుల్యమును కలిగి ఉండేటకు తగినంత మైథున సుఖము అవసరమనియు వారు పలుకుదురు. కానీ ఇవన్నీయూ వారు చేయుచున్నది గాడిదల వలె పనిచేయటికే గాని అన్ని ప్రయోజనార్థము కాదు కదా. ఓకే, ఒక్క నిమిషం ప్రభు. సో మామూలుగా ఒక స్టోరీ లాగా చెప్పేశారనుకోండి, సో ఒక స్టోరీ లాగా చెప్తే మనము స్టోరీని మనతోటి కొంతవరకు రిలేట్ చేసుకుంటాం. ఎవరైనా ఏదైనా విషయం జరిగింది ఇక్కడ, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఎలా చేశారు అని అంటే ఆ సందర్భాన్ని మనతో రిలేట్ చేసుకుంటాం. ఎప్పుడైనా మనం కూడా అలా చేసామా, ఎప్పుడైనా మనం కూడా అలా ఉన్నామా, అంటే అలాంటి సందర్భంలోనే ఒకవేళ మనం ఉన్నాం అనుకో, ఓకే ఇది మనకు కూడా ఇలానే వర్తిస్తుంది కదా అనేటువంటి ఒక భావన అనేటువంటిది జనరల్గా ఉంటుంది. అయితే ఇక్కడ మరి ఇప్పటిదాకా చెప్తున్నటువంటి కర్మలన్నీ కూడా నువ్వు చేసావు, నువ్వే ఇలా చేస్తున్నావు అనేటువంటి విషయం నారదుడు అనలేదు ఇంతవరకు. ఇక్కడి వరకు కూడా పురంజనుడు చేస్తున్నాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. పురంజనుడు ఇలా ఉన్నాడు, పురంజనుడు అలా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని తెలియజేశారు. కానీ ఈ శ్లోకంలో పాక్షికంగా ఇండికేషన్ ఇస్తున్నాడు అనమాట, ఎవరో కాదు ఆ పురంజనుడు నువ్వే అనేటువంటి విషయాన్ని డైరెక్ట్గా అనలేదు. నువ్వే ఇలా చేసావు అనలేదు, నీలాగానే ఇలా చేశాడు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. అంటే ఈ పదాన్ని కనుక ఆయన ఖచ్చితంగా పట్టుకోలేదనుకో, అప్పటికి కూడా ఒకవేళ మనం తప్పులు చేస్తున్నా కానీ మనసులో మనకి తెలిసినా కానీ బయటికి మాత్రం మనం యాక్సెప్ట్ చేయం. బయటికి మనం ఆహా నా గురించే చెప్తున్నావు నువ్వు, నేను ఇలానే చేశాను అని డైరెక్ట్గా అనం మనం. కానీ మనసులో మాత్రం కోరిలేట్ చేసుకుంటాం, లోపల లోపల మనకు అర్థమవుతుంది. ఒకవేళ ఈ నారదుడు ఏమనుకున్నారో ఏమో, బహుశా ఈ పురంజనుడు గురించి నేను చెప్తున్నటువంటి విషయము ప్రాచీన బర్హి తన గురించి తాను రిలేట్ చేసుకుంటున్నాడో లేదో, లేకపోతే కొంతమంది విని విన్నట్టు వదిలేస్తారు. తనకి గురించి చెప్తున్నట్లు లేకపోతే తనకి హిట్ అవుతున్నట్టు అనిపించింది అనుకో, విన్నట్టు వదిలేస్తారు. సో అలా ఏమన్నా అనుకుంటున్నాడేమో అని చెప్పేసి ఇక్కడ ప్రాచీన బర్హిని ఉద్దేశించి నువ్వు ఎలా అయితే చేసావో అలానే వాడు కూడా చేశాడు అనేటువంటి విషయం చెప్పినప్పుడు, ఇప్పటిదాకా ఒకవేళ నీ గురించి నువ్వు నీ పాత్రలో నేను ఏదైతే పాత్రను సృష్టించానో ఆ పాత్రలో నిన్ను నువ్వు కనుక ఊహించుకోకపోతే ఇప్పుడు ఊహించుకో అని చెప్పడం అన్నమాట. సో నిన్ను ఊహించుకో ఈ పాత్రలో అనేటువంటి విషయాన్ని ఇండైరెక్ట్గా నారదుడు ప్రాచీన బర్హికి చెప్పడం అనేది జరిగింది. అయితే మనకి మనం ఎప్పుడైతే ఇలాంటి ఒక పాత్రలో మనం ఊహించుకోకుండా మనం కృష్ణ భక్తి భావంలో లేకపోవడం వల్ల మనం కొన్ని కర్మల్ని చేస్తూ ఉంటాం. ఏ విధంగా అయితే ప్రాచీన బర్హి చేశాడు, ఏ విధంగా అయితే పురంజనుడు చేశాడు, అలా అనేక రకాల కర్మల్ని మన భౌతిక సుఖాల కోసం చేస్తూ ఉంటాము. సో అలా చేయటము అనేటువంటిది ఎవరు చేస్తారు అని అంటే ఎవరైతే తత్వవేత్తలో, లేకపోతే ఎవరైతే శాస్త్రజ్ఞులో, ఎవరైతే నాలుగు రకాల జనుల గురించి కృష్ణుడు భగవద్గీతలో మనకి తెలియజేశారు. ఎవరు వాళ్ళు? మూఢులు, పాపులు, నరాధములు, బుద్ధి నశించిన వారు, బుద్ధి మాయతో అపహరింపబడినటువంటి వాళ్ళు. సో ఇలాంటి ఒక నలుగురు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రమే
భగవంతుని చేరుకోలేరు, భగవంతుడికి సరెండర్ అవ్వరు, భగవంతుడికి అర్చన చేయరు, భగవంతుణ్ణి నమ్మరు. ఈ నలుగురు భగవంతుని నమ్మకుండా వాళ్ళు వాళ్ళు వాళ్ళ వాళ్ళ కర్మల్లో నియుక్తమైపోయి భగవంతుడు లేడు, ఆయన లేడు, ఈయన లేడు అనేటువంటి విషయం మాట్లాడుతూ నేనే భగవంతుణ్ణి అనే స్థాయి వరకు కూడా వాళ్ళు వాళ్ళ యొక్క కర్మలు చేస్తూ ఉంటారు. అలా చేయటం వల్ల వాళ్ళు పతనమవుతారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారు మనకి కృష్ణుడు భగవద్గీత 2.41లో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహాపురునందన, అంటే నువ్వు స్థిర ప్రయోజనంతో ఒకే లక్ష్యాన్ని చేసుకోవాలి, ఆ లక్ష్యాన్నే కలిగి ఉండి నీ కర్మలు ఉండాలి అనేటువంటి విషయం చెప్తారు. ఆ లక్ష్యం ఎవరు అనంటే స్థిర ప్రయోజనం అయి ఉండాల, ఆ లక్ష్యం కూడా ఒకటే అయి ఉండాలి. కానీ అలా కాకుండా మన బుద్ధి బహుశాఖలుగా విభజింపబడినప్పుడు మనం అనేక రకాలుగా ఆలోచించకూడదు, ఫోకస్డ్గా ఒకటే దృష్టితోటి ఉండడాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటారు. అంటే మన బుద్ధి బహుశాఖల్లో ఆలోచించకుండా ఒకే ఆలోచన ఉండాలి, ఒకే లక్ష్యం అయి ఉండాలి, అది మనము కృష్ణుని పొందడమై ఉండాలి. సో కృష్ణ భక్తిని పొందడమై ఉండాలి, భగవద్ధామానికి చేరడమై ఉండాలి, అదే లక్ష్యంగా ఉండాలి. ఆ లక్ష్యంతో మనం కనుక కర్మలు చేసినట్లయితే కనుక అప్పుడు అది కృష్ణ భక్తి భావంలో కర్మలు చేసినట్లు అవుతుంది. అలా భక్తిని చేయకపోవడానికి కారణమే ఈ నాలుగు రకాల జనుడు అనేటువంటి విషయం మనకి ఇక్కడ తెలియజేశారు. వీళ్ళందరూ కూడా కృష్ణుని పొందడం అనేటువంటి లక్ష్యం మీద కాదు, ఇతర ప్రయోజనాల కోసం వాళ్ళు ప్రకృతి వనరులను కూడా వృధా చేస్తూ ఉంటారు. అంటే ఇప్పుడు కృష్ణుడు కోసం కాకుండా నువ్వు ప్రకృతిలో నుంచి ఏం తీసుకున్నా కానీ ప్రకృతి వనరుని వృధా చేసినట్లే. అదే కృష్ణుడికి అర్పించడం కోసం కనుక ప్రకృతిలో నుంచి ఏం తీసుకున్నా కానీ అది మనకు పాపం అవ్వదు, సో మనం వృధా చేసినట్లు అవ్వదు. కానీ వీళ్ళు ప్రకృతిలో నుంచి పెట్రోల్ తీసుకుంటారు, ప్రకృతిలో నుంచి అనేక సహజ వనరులను తీస్తూ ఉంటారు. ఈ సహజ వనరులు తీసేటువంటి ఇండస్ట్రియలిస్టులు వీళ్ళందరూ కూడా ఏంటి అని అంటే పాపాలను చేస్తున్నారు అన్నమాట. సో భగవంతుడు మీద నమ్మకం లేక భక్తి లేక ఇది చేస్తున్నారు. అందుకని మనకు చూడండి, ఎప్పుడైతే ప్రభుపాదుల వారు ఇలాంటి ఒక ప్రచారాన్ని స్టార్ట్ చేశారో, ఎప్పుడైతే ప్రభుపాదుల వారు శాస్త్రంలో ఉన్నటువంటి సత్యాలను చెప్పడం ఎప్పుడైతే మొదలు పెట్టారో, గొప్ప గొప్ప పొజిషన్లో ఉన్నటువంటి వాళ్ళు ఆకర్షితులయ్యారు, ఆకర్షితులయ్యే నువ్వు చెప్తుంది కరెక్ట్ అని నమ్మారు. అందుకనే గొప్ప ఇప్పుడు మన ప్రభుపాదుల వారి శిష్యుల్లో చూడండి, చాలామంది గొప్ప గొప్ప భౌతికంగా ఉన్నతిలో ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళందరూ కన్విన్స్ అయ్యారు శాస్త్రంలో ఇలానే ఉంది, మీరు చెప్తుంది కూడా కరెక్టే అని. ఇంతెందుకు మన ఫోర్డ్ కారు ఉంది కదండి, ఈ ఫోర్డ్ కూడా చివరికి ప్రభుపాదుకి శిష్యుడే. అది ఎలా అంటే చివరికి ఫోర్డ్ కూడా ఆయన, ఇప్పుడు మన కారులన్నింటిలో అత్యుత్తమమైనటువంటి కారును సృష్టించేటువంటి ఒక సంస్థ, ఇంటర్నేషనల్ వైడ్గా ఆయనకు ఉన్నటువంటి రెప్యుటేషన్, ఆయనకు ఉన్నటువంటి ఆదాయం, ఆయనకు ఉన్నటువంటి పేరు ప్రతిష్టలను చూస్తే మనం అందరం అసలు దేనికి పనికిరాం. అలాంటి ఫోర్డ్ కూడా ప్రభుపాదుల వారికి శిష్యుడు, ఆయన పేరు అంబరీష్. అంటే ఫోర్డ్కి భౌతికమైనటువంటి పేరు, అంటే వాళ్ళ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పేరు ఫోర్డ్ అయితే, ప్రభుపాద ఇచ్చినటువంటి పేరు అంటే ఆయన ఇస్కాన్లో దీక్ష తీసుకున్న తర్వాత ఆయన పేరు అంబరీష్ మహారాజ్గా మారడం అనేది జరిగింది. అంటే ఇప్పుడు ఇలాంటి ఒక సత్యాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి వేరుగా ఉంటారు. వాళ్ళు చూడటానికి భౌతికమైనటువంటి కర్మల్లో నియుక్తమైనట్లే మనకి కనిపించినా కానీ వాళ్ళందరూ కూడా భక్తియోగంలో కర్మలు చేస్తున్నారు. ప్రభుపాదులు ఏ విధంగా కర్మలు చేయాలి, శాస్త్రంలో ఏ విధంగా కర్మలు చేయాలని చెప్పబడ్డాయో అలానే వాళ్ళు కర్మలు చేస్తున్నారు కాబట్టి వాళ్ళు గొప్ప భక్తులు. సో వాళ్ళందరూ కూడా మనకి ఆదర్శనీయులు. సో అలా మనం కూడా మన యొక్క భౌతిక జీవనాన్ని ఉండేలా చూసుకోవాలి. ఓకే ప్రభుజీ, చదవండి చదవండి ప్రభుజీ. రకములుగా నుండును, వానిలో ఒకటి యజ్ఞముల పేరిట జరుగుచుండును. ఒక్క బౌద్ధ మతము తప్ప ప్రపంచమునందలి అన్ని మతములు పూజా స్థానములందు జంతువధను అనుమతించును. వైదిక నాగరికతను అనుసరించి మాంస భక్షకులైన వారు కాళికాదేవి ఆలయంలో కొన్ని నియమ నిబంధనల ప్రకారము మేకను బలి ఇచ్చి ఆ మాంసమును తినవచ్చును. అదే రీతిగా చండికను పూజించి వారు మద్యమును త్రాగవచ్చును. వీటన్నింటి వెనుకనున్న మూల ప్రయోజనము నియంత్రణమే. కానీ జనులు అన్ని నియంత్రణలను వదిలివేసి ప్రస్తుతము మద్యశాలలను కబీళాలను తెరిచి మద్యపానము చేయుచు మాంసభక్షణము కావించుచున్నారు. ధర్మము పేరిట పశువధలో నియుక్తులైనట్టు వారు జీవితం యొక్క నిజ లక్ష్యమైన భగవద్ధామ పయనమును మరిచి జన్మ మృత్యు వలమ
వలయములు చిక్కుబడుదురని నారదుని వంటి వైష్ణవాచార్యుడు చక్కగా ఎరిగి ఉండును. కనుకనే శ్రీమద్ భాగవతమును వ్యాసమునికి ఉపదేశించినప్పుడు నారదుని వేదములందు పేర్కొనబడిన కర్మకాండ కలాపములను తీవ్రముగా గర్హించును. ఆ విషయము ఈ విధముగా ఉన్నది. జగుప్సితం ధర్మకేతు అనుశాసిత స్వభావ వర్క్తస్య మహాన్ వ్యతిక్రమ యద్వాక్యతో ధర్మ ఇతీతర స్థితో నా మన్యతే తస్య నివారణం జనః. జనులందరూ సహజముగా భోగాభిలాషులయ్యుందురు. ధర్మం పేరిట వారిని నీవు అదే మార్గమునందు ప్రోత్సహించితివి. ఇది నిక్కముగా నిందనీయమును అయుక్తమును అయ్యున్నది. నీ ఉపదేశములచే నిర్దేశింపబడిన కారణముగా వారు అట్టి కర్మలను ధర్మం పేరిట స్వీకరించి అందరి నిషేధములను మాత్రము అలక్ష్యపరుతురు. అనేకములకు ఉప పురాణములను రచించినందులకు వ్యాసదేవుని శ్రీల నారదముని తీవ్రముగా మందలించెను. అవన్నీయును జనసామాన్యము యొక్క మార్గదర్శనము కొరకే ఉన్నప్పటికీ ప్రత్యక్షముగా భక్తి యోగము వాణియందు పేర్కొనబడినందున నారదముని వాణిని గర్హించెను. తదనంతరము నారదుని ఉపదేశానుసారము దేవదేవుడుకు శ్రీకృష్ణుని ప్రత్యక్షముగా భక్తి యోగము వ్యాసదేవునికి శ్రీమద్ భాగవతమునందు వర్ణితమైనది. సారాంశం ఏమనగా విష్ణు భగవానుడు గాని వైష్ణవుడు గాని ధర్మం పేరిట ఎన్నడూ జంతువదును అనుమతింపరు. పైగా శ్రీకృష్ణుడే బుద్ధావతారమును అవతరించి ధర్మం పేరిట జరుగుచున్నట్టి పశువధను ఆపివేయించెను. భగవద్గీత ఎందలి అష్టదశాధ్యాయములలో 18.31 నుండి 32 శ్లోకంలో పేర్కొనబడినట్లు ధర్మం పేరిట జరిగిడి పశువధ తమోగుణ ప్రభావముననే జరుగుచున్నట్టిది. ఆ విషయము ఇట్లు వర్ణితమైనది. యయాధర్మ మధర్మం చ కార్యం చకార్యమే వచ అయథావత్ ప్రజానాతి బుద్ధి సాపార్థ రాజసి అధర్మం ధర్మమితి య మన్యతే తమసావృతాం సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధి సాపార్థ తామసి. ఓ పార్థ, ధర్మము మరియు అధర్మము నడుము గల భేదము గాని చేయవలసిన కార్యము మరియు చేయదగిన కార్యము నడుము గల భేదములు గాని తెలుసుకొనలేనట్టి బుద్ధి రాజసిక బుద్ధి ఎనబడును. ఇక అజ్ఞానము మరియు భ్రాంతి కారణముగా అధర్మమును ధర్మముగను మరియు ధర్మమును అధర్మముగాను భావించుచు ఎల్లప్పుడూ తప్పు ద్రోవను పోవునట్టి బుద్ధి తామసుగుణమును కూడినట్టిది. తమోగుణ యతులే పశువధిని కూడినట్టి ధర్మ విధానములను సృష్టింతురు. నిజమునకు ధర్మమునది దివ్యమైనది, ఆధ్యాత్మికమైనది. శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించినట్లుగా సర్వధర్మములను విడిచి సర్వధర్మాన్ పరిత్యజ్య మనము ఆ దేవదేవుని శరణు వేడవలసి ఉన్నది. ఈ విధముగా భగవానుడు, భక్తులు, భగవత్ ప్రతినిధులు పశువధ ఏమాత్రము లేనట్టి దివ్యమైన ధర్మమునే ఉపదేశించురు. కానీ దురదృష్టవశాత్తు ప్రస్తుతము భారతదేశమునందు అనేక మత ప్రచారకులు ధర్మం పేరిట అధర్మమును ప్రచారం చేయుచున్నారు. సామాన్య మానవుడు కూడా భగవంతుడే ఎనుచు వారు సన్యాసులతో సహా ఎల్లరూ మాంసభక్షమును చేయవచ్చునని పలుకుదురు. యాక్చువల్గా పశువధ గురించి మాట్లాడారు. సో పశువధ అనేటువంటిది ధర్మం పేరిట చేస్తున్నటువంటిది ఏదైతే ఉందో అది తప్పు. సో పశువధ జనరల్ గా ఎన్ని రకాలుగా చేస్తారంటే రెండు రకాలుగా చేస్తారు. ఒకటి యజ్ఞంలో పశువులను బలిస్తారు, రెండవది పశువుల్ని తినాలి అనేటువంటి కోరికతోటి కాళికాదేవికి బలిచ్చి తినడం. మరి పశువులకి పశువుల్ని తినాలి అనేటువంటి కోరిక కలిగినటువంటి వ్యక్తి డైరెక్ట్గా తినకూడదు, కాళికాదేవికి బలిచ్చి తినండి అనేటువంటి విషయాన్ని శాస్త్రం ఎందుకు చెప్పింది అనంటే పశువుదని లేకపోతే మాంసభక్షణ అనేటువంటి దాన్ని ఒక రెగ్యులరైజ్ చేయడం కోసం, ఒక క్రమబద్ధీకరించడం కోసం అలా చెప్పారు. అంతేగాని నువ్వు ఇలా తింటే పాపం ఉండదు, ఇలా తింటే ఏం కాదు అని కాదు. ఆ రూల్ కూడా లేకపోతే ప్రతిరోజు తినేస్తాడు, ఎక్కడ దొరికితే అక్కడ తినేస్తాడు. అలా కాకుండా అరే నేను ఇట్లా తినకూడదు, ఒకవేళ కనుక కాళికాదేవికి బలి కాళికాదేవికి కనుక అర్పించి కనుక తింటే తినచ్చు కానీ ఇలా తినకూడదు అనేటువంటి విషయం ఎప్పుడైతే వాడికి ఈ శాస్త్రం ద్వారా చెప్పబడినటువంటి విషయం తెలుస్తుందో అప్పుడు కొంత నియంత్రణ అనేటువంటిది వస్తుంది.
ఓకే ఈ రోజు తినట్లే, శుక్రవారం తినకూడదు, శనివారం తినకూడదు, బుధవారం మాత్రమే తినాలి, ఇవన్నీ ఎందుకు? తినేవాళ్ళు చాలా మంది చూడండి, తినేవాళ్ళు గురువారం తినరు, లేకపోతే శుక్రవారం. వాళ్ళు నమ్మినటువంటి ఒక రోజులు రెండు రోజుల్లో ఏదో దేవుణ్ణి నమ్ముతారు చూసారా, ఆ రోజుల్లో వాళ్ళు తినరు. దానివల్ల కొంత పాపం తగ్గుతుంది, అంతేగాని మిగిలిన రోజుల్లో తింటే కూడా పాపం కాదు అని కాదు దాని అర్థం. శుక్రవారం మాత్రం ఎందుకు తినకూడదండి? ఏం శుక్రవారం తింటే ఏమైంది? లేదు అంటే వాళ్ళు పూజలు అయితే చేస్తున్నారు అనుకోండి, గురువారము లేకపోతే మంగళవారము తినకూడదు అంటారు. ఏం తింటే ఏమైంది? మిగిలిన రోజుల్లో తినడానికి భగవంతుడు అంగీకరించాడా? ఆ రెండు రోజుల్లోనే అంగీకరించలేదా? అలా ఏం కాదు. అది మనం నమ్మకం ఏం చేస్తుంది అంటే ఆ భగవంతుని మీదనో ఆ దేవీ దేవత మీదనో మనకు ఉన్నటువంటి గౌరవం కొద్దీ మనం ఏం చేస్తామంటే ఆ పర్టికులర్గా ఆ ఒక్కరోజు మాత్రం తినకుండా ఉంటాం. అది మనల్ని నియంత్రిస్తున్నాం, ఆ దేవీ దేవత రూపంలో మనము నియంత్రింపబడుతున్నాం. వారంలో 7 రోజులు తినకూడదు, కనీసంగా 2 రోజులు ఆపుతున్నాం, అంటే కొంతవరకు నయం. అంతేకాని మిగిలిన 5 రోజులు తినొచ్చని కాదు దాని ఉద్దేశం. అందుకనే వ్యాసదేవుణ్ణి నారదుని హెచ్చరించారు. ఏమని హెచ్చరించారంటే, నువ్వు ఉపపురాణాలు పురాణాలు అన్ని రాశావు, వేదాలను రాశావు, మరి వేదాలన్నింటినీ కూడా నువ్వు మళ్ళీ ఇతిహాసాలుగా పురాణాలుగా అనేక ఉపశాఖలుగా శాఖ శాఖలుగా మార్చేసావు, బానే ఉంది, ఇవన్నీ ఏం తెలియజేస్తున్నాయి? వీటన్నింటినీ చదివినటువంటి వ్యక్తి ఏం చేయబోతాడు, ఏం చేస్తాడు? వాడి ముక్తి పదం వస్తుందా? వాడి ముక్తిలోకి వెళ్తాడా? ముక్తి పొందుతాడా? ఏం పొందడు. ఎందుకు? నువ్వు రాసినవన్నీ కామ్యకర్మలు, మరీ విత్సలవిడితనాన్ని నిరోధించే విధంగా నీ ఒక రెగ్యులరైజ్ చేసే విధంగా ఉండే విధంగా నువ్వు రాసినటువంటి గ్రంథాలలో ఉన్నాయి, అంటే కామ్యకర్మలు. యజ్ఞాల్లో బలి ఇవ్వచ్చు, లేకపోతే కాళికాదేవికి బలిచ్చి తినచ్చు, లేకపోతే నువ్వు ఆ యజ్ఞం చేయొచ్చు, ఈ యజ్ఞం చేయొచ్చు, అలా ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు, అలా చేస్తే పుణ్యం వస్తుంది, ఇలా చేస్తే పుణ్యం వస్తుంది, మన జీవితం ఉద్ధరింపబడుతుంది అనేటువంటి విషయాలు నువ్వు రాసావు. కానీ ఇవన్నీ కూడా మనిషిని ఏం చేస్తున్నాయి అని అంటే, మరీ భౌతిక ప్లాట్ఫామ్ నుంచి తీసుకొచ్చి కొంచెం ఆధ్యాత్మిక ప్లాట్ఫామ్ మీదకి తీసుకొస్తుంది, అంతకు మించి ఏం చెయ్యట్లా. మరీ పాపాల నుంచి తొలగించి కొంచెం పుణ్యాలు చేసే విధంగా మారుస్తున్నావు, కానీ ఆ పుణ్యాలు ఏమైనా వాళ్ళని ముక్తులు చేయట్లేదు, ముక్తులు చేస్తున్నాయా అంటే ముక్తులు చేయట్లేదు వాళ్ళని. కాబట్టి నువ్వు చేసినటువంటి ఈ యొక్క శాస్త్రాల రచన ఏదైతే ఉందో, వేదాలు కానీ కర్మకాండ విభాగానికి సంబంధించినటువంటి రచనలు కానీ ఉపపురాణాలు కానీ పురాణాలు కానీ ఇతిహాసాలు కానీ ఏది రాసినా కానీ మనిషిని ఉద్ధరించే విధంగా లేదు. కాబట్టి నువ్వు భాగవతాన్ని రాయి అనేటువంటి విషయాన్ని నారదుడు వ్యాసదేవుడికి ఆజ్ఞాపించారు. అంటే నారదుడు కూడా ఖండించారు, శుద్ధ భక్తుడైనటువంటి నారదుడు కూడా ఈ కామ్యకర్మల్ని ఖండించేశారు, మనం చేస్తున్నటువంటి యజ్ఞయాగాల్ని ఖండించేశారు. ఒక బౌద్ధ మతస్థుడు తప్ప మిగిలిన ఎవరైనా సరే వాళ్ళు చేసినటువంటి వాళ్ళు ఒకవేళ గృహప్రవేశం చేసినా కానీ ఏదో మేకను బలి ఇచ్చేస్తారు, ఏదైనా పుణ్యకార్యం చేసినా కానీ బలి ఇచ్చేస్తారు, ఇంట్లో ఏదైనా పూజ జరుగుతున్నా కానీ బలి ఇచ్చేస్తారు. అలా బలి ఇవ్వకుండా బలి ఇవ్వడం అనేటువంటిది తప్పు అని నారదుడు కూడా ఇక్కడ ఖండించేశారు. ఖండించి నువ్వు ఏదైనా రాస్తే దాని వలన అది చదివినటువంటి వ్యక్తి ముక్తిని పొందే విధంగా ఉండాలి, అలాంటిది రాయి, అదే శ్రీమద్ భాగవతము. ఆ శ్రీమద్ భాగవతాన్ని చదివినటువంటి వ్యక్తి భక్తుడుగా మారతాడు, భక్తి యోగంలోకి వస్తాడు. ఏది రాసినా ఏది చదివినా కానీ అది భక్తి యోగంలోకి తీసుకొచ్చే విధంగా ఉండాలి నీ యొక్క రచన, అందుకని భాగవతాన్ని రాయి అన్నారు. అందుకని ఇన్ని రాసినటువంటి వ్యాస భగవానుడు కూడా సంతృప్తి చెందలేదు, డిప్రెషన్లో ఉన్నారు ఆయన. అంత రాశారు కలియుగ ఆరంభం కంటే ముందు, ఆయన ఏదో కోల్పోయినటువంటి ఒక భావనలో చాలా నిరుత్సాహంతో ఆయన చాలా బాధతో ఉన్నప్పుడు నారదుని వచ్చి అడిగినప్పుడు ఎందుకు బాధతో ఉన్నావంటే, నేను ఎందుకు బాధలో ఉన్నానో నాకు అర్థం కావట్లేదు, నువ్వు ఇన్ని సాధించావు, ఒక వేదాన్ని 4 వేదాలుగా మార్చేసావు, ఇన్ని పురాణాలు రాసావు, ఇన్ని ఇతిహాసాలు రాసావు, ఇన్ని సాధించేసావు నువ్వు, ఇంకా నువ్వు ఎందుకు ఏవి సాధించిన వాళ్ళలాగా ఇవన్నీ కోల్పోయినటువంటి వాళ్ళలాగా ఉన్నావు అని అంటే, తెలియదు నాకు, నేను ఏం కోల్పోయానో నాకు తెలియట్లేదు, ఏం చేయాల్సింది చేయలేదో నాకు అర్థం కావట్లేదు, నువ్వు నా గురువు కాబట్టి నువ్వే నాకు ఉపదేశం ఇవ్వు, నేను ఏం చేయాలో చెప్పు అనేటువంటి విషయాన్ని వ్యాసదేవుడు నారదముని అడిగితే నారదముని అప్పుడు చెప్తారు ఇది నువ్వు చేసిన తప్పు అని.
అప్పుడు ఇది వచ్చిందండి ఈ శ్రీమద్ భాగవతం. ఈ శ్రీమద్ భాగవతం భక్తులకి సంబంధించిన, భగవంతుడికి సంబంధించిన లీలలు, భక్తి యోగానికి సంబంధించినటువంటి విషయాల్ని మనకు తెలియజేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశమే వ్యక్తి భక్తి యోగంలో ఉండడము అనేటువంటిది తెలియజేయటం కోసం. దీనివల్ల మనము ముక్తిని పొందాలి. అందుకనే సుఖదేవ గోస్వామి కూడా చనిపోబోయే ముందు పరీక్షణ్ మహారాజుకి భాగవతాన్ని తెలియజేశారు. అంతేకాని ఏ ఇతిహాసాలను, లేకపోతే ఏ పురాణాలను, లేకపోతే ఏ వేదాలను చదవలేదు. ఒక వ్యక్తి చనిపోయే ముందు అవసరమైనటువంటి గ్రంథం ఏమిటి అంటే భాగవతం. సో భాగవతాన్ని వింటూ పరీక్షణ్ మహారాజు ముక్తిని పొందారు. సో అది మనం భక్తి యోగంలో ఉండాల్సినటువంటి అవసరం. అందుకని ఇప్పుడు మిగిలినటువంటి ఏ గ్రంథాలను చదివినా కానీ మనకి ధర్మం ఏంటో, అధర్మం ఏమిటో, చేయకూడని పని ఏంటో, చేయాల్సిన పని ఏంటో తెలుసుకొని దాన్ని అంచనా వేసి, ఎందుకంటే అక్కడ ఇది కూడా చేయొచ్చు, యజ్ఞంలో బలి ఇవ్వచ్చు, లేకపోతే గృహప్రవేశం జరుగుతుంటే బలి ఇవ్వచ్చు, ఇలాంటివన్నీ చెప్పబడి ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా నిషేధింపబడినటువంటి కర్మలు. కానీ వీటిని మనము కన్ఫ్యూజ్ అయిపోయాం. ఇలాంటి ఒక కామ్య కర్మలకి సంబంధించినటువంటి రచనలని, పుస్తకాలని, ఆ శాస్త్రాన్ని, ఈ శాస్త్రాన్ని చదివి ఉండడం వల్ల ఇది చెయ్యొచ్చు, ఇది చెయ్యకూడదు, ఇది ధర్మం కాదు అనేటువంటి విషయాన్ని మర్చిపోయాం మనం. అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయిపోయాం మనం. అందుకనే కృష్ణుడు మనకి అన్ని ధర్మాలని వదిలేసి నాకు శరణు వేడు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇవి అన్నమాట అన్ని ధర్మాలు వదిలేటువంటి ఇవి. చేయకూడడం ఏంటో, చేయగలిగినవేంటో వాటిలో నుంచే తీసుకుని, శాస్త్రంలో చెప్పబడినటువంటి కామ్య కర్మకాండ నుంచే తీసుకొని మనం నిర్ధారణకు వచ్చేసాం. అవన్నీ వదిలేసేయి అనేటువంటి విషయం చెప్తున్నారు. అవన్నీ వదిలేసి నాకు శరణు వేడు, అదే అత్యుత్తమమైనటువంటి ధర్మము అనేటువంటి విషయాన్ని కృష్ణుడు కూడా తెలియజేశారు. ఓకే, నెక్స్ట్ ఆపుదాము మాతాజీ ఇక్కడికి ఈరోజు. ఓకే, నైన్ అయిపోయింది, వీళ్ళు రేపు చదువుదామండి. హరే కృష్ణ. ఎస్ ప్రభుజీ, చెప్పేస్తాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ స్టార్టింగ్ ఏ దోచుకునే వాళ్ళు. హరే కృష్ణ ప్రభుజీ. దోచుకునే వాళ్ళు. ఎస్ ప్రభుజీ, ఎస్ ప్రభుజీ. ప్రభుజీ ఇవాళ మనం ఏం తెలుసుకున్నామంటే, దోచుకునే దొంగలు, భార్య పిల్లలు అంటే చాలా ఎక్స్ప్లెనేషన్ అర్థమైంది ప్రభుజీ. అంటే ఎంత కావాలో అంత చేసుకొని కామ్యకర్మలు అంటే మనం చేసే ప్రతి పనిని దేవుడికి అర్పించాలి అని, దానికోసమని మనం తెలుసుకున్నాము. ఎందుకంటే ఇవన్నీ మనవి ఏవి కాదు, అన్ని భగవంతుడు ఇచ్చినవే, అన్ని ఆయనకే మనము అర్పించాలి అని. అయితే ఇక్కడ ఇక్కడ బర్హికి ఏమైపోయింది అంటే, ఇక్కడ పురంజయుడు ఏం చేశాడంటే, పుత్రులు పౌత్రులు అందరూ కూడా ఆయన సంపాదించినట్టు ఆస్తిని అన్నిటి కూడా తీసేసుకున్నారు. అంటే వాళ్ళంతా కులగొట్టేశారు అని మనం అర్థం చేసుకున్నాము. అదే కాకుండా చాలా ఇంపార్టెంట్ది మిథ్యాహంకార భావన అనేది నేను తెలుసుకున్నాం. అంటే అన్ని నాది, నా శరీరము, నా కోసము, నేను అందరినీ సంతోష పెట్టాలి, నాది అనేదే మిథ్యాహంకార భావము. ఈ భావంలో ఉండడం మంచిది కాదు ఈ అని చెప్పుకున్నాం. ఎందుకంటే ఈ శరీరం ఇచ్చింది ఒక ఉద్దేశం కోసము, ఒక పని కోసము. కానీ ఎవ్వరం అది చేయటం లేదు. భగవద్గీత చదవడం కానీ, శాస్త్రాలను చదవటం కానీ, వాటిని అర్థం చేసుకోవడం కానీ లేదు. కేవలం మనం అజ్ఞానంలో మునిగిపోయా ఉన్నాము. ఈ విధానం వల్ల మనం పతనం అవుతాము, ఇది మంచిది కాదు అని తెలుసుకున్నాము. అదేవిధంగా నాకు శత్రువులు ఉండకూడదు, ఇంకా మన భావన అదే విధంగా పురంజయుని భావన కూడా అదే ఉండేది. నాకు శత్రువులు ఉండకూడదు, నేను ప్రభువుగా ఉండాలి, అందరూ నా మాటే వినాలి, నేను అందంగా ఉండాలి, అంటే నేనే ఏదైనా నా కోసమే నేను చేయాలి అని పురంజయుడు కూడా చేశాడు. మన భావనలు కూడా ఈ విధంగానే ఉన్నాయి. గుర్తింపు పొందడం కోసము ఆయన కూడా యజ్ఞాలు చేశాడు, యాగాలు చేశాడు, జంతుపౌలు బలులు చేశాడు. ఎందుకంటే ఆయనని గుర్తింపు చేసుకోవడం కోసం పురంజయుడు చేశాడు. భౌతిక ఇప్పుడు కూడా మనం అలాగే కొంతమంది చేస్తూ ఉన్నామని అనుకున్నాము. అందుకనే ఇలాంటి భావనలు ఉండకూడదు, ఈ విద్యాహంకార భావన కూడా ఉండకూడదు అని తెలుసుకున్నాము. భగవంతునికి ఏదైనా కానీ అర్పణంగా ఆయనకి ఇచ్చి మాత్రమే మనం చేయాలి అనుకున్నాము. అదేవిధంగా ఇంకా నారదుడు పురంజయునికి ఏం చెప్తున్నాడంటే, ప్రాచీన బరిహికి ఏం చెప్తున్నాడంటే, ఓ ప్రాచీన బరిహి, ఏంటంటే నీకు కోరికలు తీర్చుకోవడానికి, అంటే నువ్వు కూడా కోరికలు తీర్చుకున్నావు, పూజలు, అర్చనలు, దానాలు, ధర్మాలు, పశుబలులు చేసావు, దేవతలను, వేరే వాళ్ళని అన్నింటినీ కూడా చేస్తున్నావు. అయితే ఆయన కాకుండానే ఇండైరెక్ట్గా కూడా నువ్వు కూడా ఇలాంటి పనులు చేసావు అనే ఉద్దేశంలో నారదుడు ప్రాచీన బర్హి స్టోరీ చెప్తూ చెప్తూ పురంజయుని కూడా ఈ విధంగా మాట్లాడడం జరిగింది.
అదే విధంగా భగవంతుణ్ణి మూఢులు గాని పాపులు గాని బుద్ధిహీనులు గాని ఎప్పుడు కూడా వాళ్ళు నమ్మరు అని తెలుసుకున్నాము. ఇంకొకటి ఏంటంటే వ్యవసాయక బుద్ధి, వ్యవసాయాత్మక బుద్ధి అంటే ఏంటో కూడా తెలుసుకున్నాము. మన దృష్టి అంటే కృష్ణుని విధ కృష్ణుని పైనే, కృష్ణునే పొందాలి అని ఉండాలి, ఇదే వ్యవసాయక బుద్ధి. మనం అందరం కూడా అదే విధంగా ఉండాలని తెలుసుకున్నాము. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే పశువధ అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో ఏంటంటే యజ్ఞాలు చేయడంలో పశువులను బలి ఇచ్చేవాళ్ళు, కానీ పశువులను తినాలి అనే ఉద్దేశంతో కూడా కాళికాదేవికి బలి ఇచ్చేవారు అన్నమాట. ఇవన్నీ జంతు బలి మంచిది కాదు, అయితే కొంతమంది శరీరం బలంగా ఉండాలని కూడా తినేవాళ్ళు అని కూడా తెలుసుకున్నాము. అందుకనే ఏ విధంగా ఏ పాయింట్ ఆఫ్ వ్యూతో చూసినా కానీ జంతు బలులు మంచివి కావు అనేది కూడా తెలుసుకున్నాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ఒక డౌట్, వారానికి ఒకరోజు తినాలి, వారానికి రెండు రోజులు తినాలి అని లిమిటేషన్స్ పెట్టి చాలా మంచి పని చేశారు ప్రభుజీ. మా ఇండ్లలో అయితే వారాలను కూడా లెక్క చేయకుండా తింటారు ప్రభుజీ. కానీ మూడులు అనుకొని ఊరుకుంటున్నాము, కానీ ఎవరైనా ఒకరు వచ్చి వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తే చాలా మంచిది అని ఎప్పుడు అనుకుంటూ ఉంటాను ప్రభుజీ. ఎస్ ప్రభుజీ, చెయ్యాలి ప్రభుజీ. హరే కృష్ణ.